రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు. కమిషనర్ వికాస్ మర్మత్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారుల్ని కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలపు సమస్యలను అధిగమించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, అండర్ బ్రిడ్జీలలో వర్షపు నీరు నిల్వకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అన్ని డ్రైను కాలువల్లో పూడికతీత, సిల్టు తొలగింపు పనులను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, ఇంజనీరింగ్ ఎస్సీ సంపత్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ, సిటీ ప్లానర్ దేవి కుమారి, అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మండే రోజు మనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ 3 hours ఒక ఓపెన్ డోర్ సిస్టమ్ పెడుతున్నాం. అంటే ఇక్కడ ఏమైనా గ్రీవెన్స్ ఉంటే ప్రజలు నా దగ్గర రావచ్చు, మన స్టాఫ్ ఇక్కడ ఉంటారు. సో ఇమీడియట్లీ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ కూడా అంటే ఇన్స్పెక్షన్ చేయాలంటే ఇంకా 2-3 days యాజ్ పర్ SLA పీరియడ్ అంటే వాళ్ళకి పరిష్కారం ఇస్తాం. ఈరోజు చూసుకుంటే మనకి 31 అప్లికేషన్స్ వచ్చింది. 31 అప్లికేషన్స్లో మెయిన్లీ 9 ఇంజనీరింగ్ సంబంధించి, 6 టౌన్ ప్లానింగ్ సంబంధించి, 7 హౌసింగ్ సంబంధించి, మిగతా అన్ని శానిటేషన్ రెవెన్యూ అంటే 112 అప్లికేషన్స్ వచ్చినాయి. హైయెస్ట్ మనకి మోస్ట్ నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆర్ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు హౌసింగ్ ఓన్లీ. అండ్ ఇన్ హౌసింగ్లో కూడా అంటే టెడ్కు సంబంధించి రిఫండ్ గురించి అంటే వస్తున్నాయి. సో అది కూడా అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్ ది పీపుల్ విల్ బీ గెటింగ్ రిఫండ్ వెరీ సూన్ యాజ్ పర్ ది అవైలబిలిటీ ఆఫ్ ది అమౌంట్. అండ్ ఆల్రెడీ వీఆర్ టేకింగ్ ఇట్ అప్ అండ్ ప్రజెంట్ చేస్తున్నాం పైన కూడా. సో యాజ్ అండ్ వెన్ విల్ గెట్ ద అమౌంట్ విల్ రిఫండ్ బ్యాక్ ఆల్ ది కటిల్మెంట్ రిలేటెడ్ కేసెస్లో. సెకండ్ ఇంజనీరింగ్లో మెయిన్లీ డ్రెయిన్ సంబంధించి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. డ్రెయిన్ సంబంధించి ఇష్యూస్ అంటే ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ డ్రెయిన్ అండ్ డ్రెయిన్ అఫెక్టింగ్ ది హౌస్ హోల్డ్ ఎంట్రన్స్. సో ఈ ఇష్యూస్ కూడా అంటే ఇమీడియట్లీ వీఆర్ రిజాల్వింగ్ ఇట్. సో మనకంటే ఇప్పుడు లాస్ట్ మండే ఏదో గ్రీవెన్సెస్ వచ్చింది, అది కూడా మనం విదిన్ టైం రిజాల్వ్ చేశాము. ఆల్రెడీ నేనంటే ఇది రిజ్యూ చేస్తున్నాను ఎవ్రీ 1 week అంటే ఆల్ గ్రీవెన్సెస్ గురించి అంటే యాజ్ పర్ SLA పీరియడ్ ఐఎమ్ రివ్యూయింగ్. సో నో ఇష్యూస్ అట్ ఆల్ అంటే ప్రశాంతంగా చేస్తున్నాం. నేను ఆల్ ప్రజల కోసం అంటే డే అండ్ నైట్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంటే మళ్ళీ హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. సో అంటే మీ అందరికీ తెలుసు అంటే రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో కూడా అంటే 1-2 spell జరిగింది. మెయిన్లీ మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్లో వస్తుంది. కానీ ఇప్పుడు కూడా అంటే మనం అంటే వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ది రెయిన్ ఫ్రీక్వెన్సీ. సో ఆల్రెడీ డిసిల్టింగ్ హెస్ బిన్ స్టార్టెడ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మేజర్ ట్రైన్స్ మైనర్ ట్రైన్స్ కలిపి దాదాపు 35-36 kilometers వరకు చేస్తున్నాం. సో ఆల్రెడీ స్టార్ట్ చేసాము. 80% ఆఫ్ ద వర్క్ కూడా పూర్తి చేసాము. మేజర్ ట్రైన్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి, అది అంటే పూర్తి చేస్తాం. సో ఇదే కాకుండా డైరియా మీద కూడా అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ క్యాంపెయిన్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఫార్చునేట్లీ లక్కీలీ మనకి ఏం డైరియా కేసు ఇప్పటి వరకు రాలేదు. మనం వాటర్ శాంప్లింగ్ కూడా కంటిన్యూస్గా చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు మనం 2-3 months బ్యాక్ ఒక స్పెషల్ యూనిక్ యాప్ లాంచ్ చేసాము నెల్లూరు, వాటర్ మేనేజ్మెంట్ యోజన యాప్. సో అదిలో కూడా అంటే కంటిన్యూస్కి వాటర్ శాంప్లింగ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎవ్రీ అమెనిటీస్ అసిస్టెంట్ దగ్గర ఒక టీడీఎస్ మెజర్ చేయడానికి మెషిన్, ఒక పిఎస్ మెషిన్ అండ్ ఒక క్లోడినేషన్ కోసం అంటే 1 machine is there. We have given them these instruments. So continuously house by house will check chestunnaru and app lo enter chestunnaru. Manaki kuda ante immediately parishkaram ivadaniki easy untundi. Ikkada kuda online problem vachindante immediately we will give the solution. So we are all prepared. Em issues raadu last time kuda we chusina untaru and as compared to earlier years last year except Magunta layout under bridge except one area, everywhere else water logging was not there. ఇమీడియట్లీ అంటే ఎక్స్ట్రా మోటార్స్ పెట్టి ఎక్స్ట్రా డ్రెయిన్ కన్స్ట్రక్ట్ చేసి అది సాల్వ్ చేశాను. ఈసారి నాగుంట లేఅవుట్లో కూడా అంటే వితౌట్ ఎనీ ఇష్యూస్ వాటర్ లాగింగ్ లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th class.